కోడి కత్తి దాడి తర్వాత జైల్లో ఉన్న నిందితుడు శ్రీనివాసరావును అతడి తల్లి అన్న లాయర్తో కలిసి వెళ్లి మాట్లాడారు. తనకు బెయిల్ వస్తే మీడియా ముందుకు వచ్చి నిజాలన్నీ బయట పెడతానని శ్రీనివాస్ చెప్పినట్లు వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు జగన్ను విజయమ్మను కలుస్తానని కూడా శ్రీనివాస్ చెప్పాడని అంటున్న అతడి తల్లి సోదరుడు లాయర్లతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జగన్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ అన్నయ్య తల్లి ఆయన కలిసి రావడం జరిగింది. అయితే వాళ్ళతో గతంలో కూడా మాట్లాడడం జరిగింది విచారణ సమయంలో. అయితే ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఆ కేసు కూడా త్వరలో పురోగతి వాదిస్తున్నటువంటి న్యాయవాది ప్రస్థానానికి వచ్చారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, అసలు శ్రీనివాస్ వాళ్ళకి ఏం చెప్పారు, లేకపోతే వాళ్ళతో ఏం మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళ బాధ లేకపోతే వాళ్ళతో మాట్లాడిన విషయాలు వాళ్ళతో కనుక్కుందాం. సరే, శ్రీనివాస్ని మీరు కలిశారు, సో ఏం చెప్పాడు మీ తమ్ముడు? మీరు ఇప్పుడు అన్నయ్య సార్ ఆరోపణలు అయ్యాయి, అవాస్తవం సార్ అయ్యాయి, అవి కరెక్ట్ కాదు. అయితే శ్రీనివాస్ని మేము కరెక్ట్గా చూడాలని వచ్చాం, మా అమ్మగారు బ్యాంక్ పెట్టుకుంది చూపించానని తీసుకొచ్చిన సార్, చూసాం అక్కడ బాగా ఉన్నాడు. అయితే నాకు 2-3 రోజుల్లో బెయిల్ వస్తుంది అన్నయ్య. వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చాక మీడియా ముందు నేను మాట్లాడతాను. నేను 9 పేజీ లెటర్లు రాశాను, ఆ లెటర్ కూడా మీడియా ముందు పెడతాను అని చెప్పేసి చెప్పారు సార్. అది అతను నిజంగా దాడి చేశాడా లేకపోతే అతన్ని కావాలని ఎవరు నిరూపించారని మీరు భావిస్తున్నారా? అటువంటిది ఏం సార్ ఆడికి తెలియాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు పెరిమించింది ఏం కాదు. నాకు ప్రాణహాని ఉంది అని, సో అలాంటి విషయాలు కానీ మీతో ఏమైనా? అమ్మా నేను వస్తాను, అప్పుడు నేను ఈడ జగన్ దగ్గరికి వెళ్తాను, విజయమ్మ దగ్గరికి వెళ్తాను, ఈడే ముందు చెప్పుకుంటాను అమ్మ అన్నీ అని వెళ్ళా. వచ్చాక విజయమ్మను కలుస్తాను. జగనన్ననే విజయమ్మ గారి దగ్గర కూడా వెళ్తాను నేను, అప్పుడు మాట్లాడతాను. బాధపడకండి మీరు, ఏంటి అలాగ అయిపోరేంటి మీరు, ఆ పిల్లడు ఏదో బాధ బాగున్నట్టండి, ఆ అబ్బాయి చూడండి ఏం బాగోలేదండి, ఓసలు కనే కనపడలేదండి ఓసల్లో. చాలా మంది ఏంటంటే ఒక ఆరోపణలు చేస్తున్నారు, మీకు డబ్బులు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అంటే మీకు చాలా మీరు ఉండడమే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీ అబ్బాయి మీ పిల్లలు కష్టపడింది తింట, సో ఇలాంటి ఆరోపణలు మీరు ఏమంటారమ్మా? ఏమంటాను అంతా అలాగే టాక్ చేసేస్తున్నారండి, లేనిపోని అన్నీ చెప్పినా కూడా మాకు అదిగా ఉంటారు లేదండి. మేము ఎలా చెప్పమండి ఇవన్నీ విషయాలు, ఎలా చెప్పమండి ఇవన్నీ చేస్తున్నారండి, పేపర్కి ఇచ్చేస్తున్నారు, టీవీలో ఇచ్చేస్తున్నారు, సెలవులు ఇచ్చేస్తున్నారు, ఎందుకండి అవి ఎలా ఉన్నాయి నిన్ను వేసేసారండి అబ్బాయి మీద, ఎందుకండి బాబు? ఎక్కడ కొనినాము, 1 కోటి రూపాయలు ఇచ్చినాము అన్నగారికి ఇల్లు కట్టేయటము, ఎందుకండి బాబు? తలుపు లేదు, దారబంధం లేదండి, ఏమీ లేదండి, చెల్లింది సెంటు పిల్లలతో ఉనిగిపోతున్నామండి. ఇప్పుడు ఓ గాలి చేస్తుందండి, ఆ గుడ్లకు పాన కట్టుకున్నామండి. సీఏ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారండి, 10 రోజులు దాకా ఉన్నారండి. అన్ని గుడ్డ పాల గుడ్డ మూటలు కట్టుకుని ఉన్నామండి, ఆ మూటలు అన్నీ ఇప్పేసి కాబరి చేసి అటుకులెక్కి ఎగెక్కి ఇయ్యక్కి అయ్యక్కి చూసుకున్నారండి. అని ఉంటే కదండి, అటువంటి ఏమీ లేవండి. చెప్పనకేమన్నా కడుపు ఇంకా నాకు ఎక్కలేని బాధ వచ్చేస్తుందండి. ఇవన్నీ ఆలోచించండి. టీడీపీ అని కొంతమంది, వైసీపీ వాళ్ళని కొంతమంది, అంటే అసలు మనకు పార్టీలతో సంబంధం ఉందా? తను అనుకున్న విషయాలు బయటపడాలనేది అంతా చేశాడు. ఇప్పుడు టీడీపీ మా శ్రీనివాసు టీడీపీ కొండవాస అన్న కొండు వేసుకుని జనాల్లో కూర్చుని పెద్ద హైలైట్ చేశారు దాన్ని సోషల్ మీడియాలో. మరి అది నిజమా సార్? నిరూపించలేకపోయారు కదా. మరి మా నాన్నగారిది, నాది, మా శ్రీనివాస్ది కూడా టీడీపీ సభ్యత్వం కార్డులు ఒక జిరాక్స్ పేపర్ మీద తీసుకొచ్చి చూపించారు, మరి దాన్ని నిరూపించలేకపోయారు కదా సార్. అదంతా రాంగ్ సార్. రాంగ్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం ఉంది. రాజశేఖర రెడ్డి గారు కాదు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి అభిమానం మాకు, అది హస్తం గుర్తు. మీ తమ్ముడి విషయంలో మాకు ఇది కావాలి, ఇది చేస్తే మంచిది, ఇది జరగాలని మీరు ఏం కోరబోతున్నారు? మేము ఏం కోరబోతున్నానంటే దేవుడి దయ వల్ల ఆ బెయిల్ మీద బయటకు వస్తే వాడిని అని చెప్పాలనుకున్నాయి మీడియా ముందు చెప్పేస్తాడు, అన్నీ సగమని జరుగుతాయని నేను కోరుకున్నాను సార్. బెయిల్ మీద బయటకు రావాలి ముందు అని సార్. న్యాయవాది గారు సార్, ఇప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడడం జరిగింది, త్వరలోనే బెయిల్ వస్తుందని కూడా చెప్పారు. సో ఇప్పుడు దాదాపు ఏ పురోగతి ఎంతవరకు వచ్చింది, ఏ తర్వాత ఎలా ఉండబోతుంది? అదే ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ నేను 5th డేట్కి నవంబర్కి అప్లై చేశాను, దాని మీద విచారణ అయింది.
బాగా గట్టిగా విచారం చేసాము. 2 times దాని గురించి విచారం చేశాను. ఇప్పుడు వాళ్ళ పోలీసు వర్షన్ ఏముందంటే ద సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ రిట్ పిటిషన్ ఫైల్డ్ బై 2 MP అండ్ అనదర్ పర్సన్ అండ్ హిమ్సెల్ఫ్ వైఎస్ జగన్ గారు కూడా ఈ కేసుకి థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఆయనకు పోలీస్ మీద నమ్మకం లేదని కూడా ఆయన పిటిషన్ వేశారు. దాని విచారణ కోసం 27 డేట్ ఉంది. ఆ డేట్ వరకు మీరు బెయిల్ ఇవ్వకుండా చేయండి అని మన పబ్లిక్ ప్రెస్ కూడా ప్రే చేశారు. అది కాకుండా కూడా ఆయన అక్యూస్ పర్సన్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్ నన్ను సంపి రాజకీయం చేస్తారు కదా, దాన్ని కూడా కోర్టుకి ఆయన పీపీ గారు కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కోర్టు కన్సిడర్ చేసాను ఆ మ్యాటర్ కూడా. నేనైతే ఇంకా 20 డేస్ నుంచి ఉన్నారు కదా, అటువంటి అఫెన్స్ ఏం చేయలేదు. మీరు 20 డేస్ నుంచి యూనివర్సిటీ పర్సన్ నేను చేస్తుంటే జైల్లో ఉంటారు మీరు తీయండి అని కూడా నేను చెప్పాను. ఈ పారామీటర్లో మనం మాట్లాడేమో ఆ జడ్జిమెంట్ వస్తుంది. సో ఇది శ్రీనివాస్ సంబంధించినటువంటి అన్నయ్య కానీ తల్లి కానీ అన్యాయంగా చెప్పింది.